ఏపీలో తీరం దాటిన మిగ్జాం తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలు చిగురుటాకుల వణుకుతున్నాయి భారీ వర్షానికి చేతికొచ్చే సమయంలో పంట నీట మునగడంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది ఇప్పటికే పంట కోసిన రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు మిగ్జాం తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చింది భారీ వర్షం కారణంగా పలు మండలాల్లో వరి పత్తి మొక్కజొన్న మిరప వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో తుపాను ప్రభావంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి పైర్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి ఓవైపు కోతలు పూర్తయి కళ్లాలు రహదారుల పక్కన ఆరబోసిన ధాన్యం రాసులు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి మరోవైపు టార్పాలిన్లు పట్టాలు కప్పి ధాన్యం కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు ఖమ్మం పాలేరు వైరా సత్తుపల్లి అశ్వరావుపేట ఇల్లందు పినపాక నియోజకవర్గాల్లో దాదాపు అన్ని పంటలు వర్షాలతో దెబ్బతిన్నాయి ప్రధానంగా పత్తి మిర్చి వర్షపు వర్షపునీటిలో తడిసి ముద్దయ్యాయి వారం రోజుల్లో వరి కోతలకు సిద్దమవుతున్న కర్షకులు నీట మునిగిన పొలాలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో ఓ ఇంటి పైకప్పు కూలి భార్యాభర్త మృతి చెందారు అశ్వాపురం మండలం భీమవరంలో వర్షం చలి కారణంగా ఉపలే అనే వ్యక్తికి చెందిన నలభై గొర్రెలు మృత్యువాత పడ్డాయి హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షంతో చేతికొచ్చిన పత్తి వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పూత దశలో ఉన్న మిర్చి పంట వర్షాల కారణంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు మనోవేదన చెందుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టేకులపల్లి మండలాల్లో మింజాం తుపాను ప్రభావానికి మిరప వరి పంటలకు తీవ్ర నష్టం మిగిల్చింది పంట పొలాల్లో నీరు నిలిచిపోవడంతో అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తుపాను ధాటికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది కోయగూడెం ఉపరితల గనలో పాక్షికంగా ఉత్పత్తి జరగగా పదమూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు